హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ స్టైల్. ఈరోజు మనం చింతకాయ తొక్కు రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చింతకాయ తొక్కుని తీసుకుందాము. చింతకాయలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసి దంచిపెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, వేయించుకున్న పల్లీలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను తీసుకుందాం. ఆల్రెడీ చింతకాయ తొక్కులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసి దంచిపెట్టుకోవాలి. సో చూసి వేసుకోండి. మిక్సీ జార్ని తీసుకొని వేయించుకున్న పల్లీలు, నువ్వులు వేసి మిక్సీ పట్టుకుందాం. చింతకాయ తొక్కు మీ దగ్గర లేకపోతే పచ్చళ్ళ షాపులలో దొరుకుతుంది, మీకు దొరికితే తెచ్చుకోండి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుందాం. తర్వాత చింతకాయ తొక్కు 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. పులుపు ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసి ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. మరీ మెత్తగా వేసుకోవద్దండి, కచ్చపచ్చగా వేసుకుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఆయిల్ హీటింగ్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకుందాము. ఈ మిశ్రమాన్ని మన పచ్చళ్ళలో వేసుకుందాం. చాలా ఈజీగా అయిపోయింది కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ పచ్చడి మీరు ట్రై చేసి కామెంట్స్లో తెలియచేయండి.